ఓపెన్ అవుతున్నాయి అందరం కూడా స్కూల్లో ఒకసారిగా కలుద్దాం సరేనా అయితే మీరు ఇప్పుడు వరకు మనం మన మహనీయులు అనే పాఠ్యభాగంలోని ఒక వ్యక్తి ఒక మహనీయుని యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకున్నాం ఎవరండి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆయన గురించి మనం తెలుసుకున్నాం కదండి అయితే ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకుందామా అంటే పింగళి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాం ఎవరి పింగళి వెంకయ్య గారు అంటే మన జాతీయ జెండా రూపశిల్పి అంటే మన జాతీయ జెండాను రూపించిన వ్యక్తి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మనకు ఒక జాతీయ జెండా ఉందండి మనం జెండా గురించి మాట్లాడుకుందాం అంటే మనకి ఈ ఒక జెండా ఉంది ఏంటది అంటే చక్కగా అందరం కూడా జెండా గీసేస్తూ ఉంటాం అవునా కదా లాస్ట్ ఇయర్ అయితే ఈ జెండా గురించి ఒక లెసన్ లో ప్రత్యేకించి ఇచ్చేవాడు అంతేనండి సారీ నేను తప్పు గీసేస్తున్నానా కదా ఈ విధంగా జెండా ఉంటుంది కదండి ఈ జెండాను రూపించినటువంటి వ్యక్తి మన పింగళి వెంకయ్య గారు ఆయన గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము సరేనండి తెలుసుకుందామా ఆయన గురించి అయితే అయితే ఇక్కడ పింగళి వెంకయ్య గారి గురించి చెప్తూ ఒక గేమ్ ఇచ్చాడు చూడండి రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా రండి ఓ బాలరారా బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయా అంటూ ఒక చక్కని గేయాన్ని ఇక్కడ ఇచ్చారు ఏమంటున్నారు చూడండి రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మనది మూడు రంగుల జెండా అవునా కదండి అవునా చూసారు ఎప్పుడైనా లేదా అది కూడా చూసారు కదా ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ అవునా కదండి చక్కగా ఎంతో ఆకర్షణీయంగా కాషాయ రంగు తెలుపు రంగు ఇక ఆకుపచ్చ రంగుతో చాలా చక్కగా ఉండేటటువంటి జెండా మనది ఆ రివ్వు రివ్వున జెండా అలా ఎగురుతూ సాగిపోయే ఆ జెండా రంగురంగుల జెండా మన మూడు రంగుల జెండా రండి ఓ బాలలారా ఓ పిల్లలారా రండి బండి బయలుదేరా మన బండి బయలుదేరుతుంది ఏ బండి జాతీయ జెండా అనే బండి బయలుదేరుతుంది ఇక జెండా ఎగరవేయడానికి మనం అందరము కూడా ముందుకి సాగిపోదామంటూ ఒక గేయాన్ని చక్కగా ఇచ్చారు చూద్దామండి అయితే ఇప్పుడు అన్ని జెండా పాటలు పాడతాం కదా చాలా పాటలు పాడుకుంటూ ఉంటాం మనం ఆగస్ట్ 15 వచ్చిన గణతంత్ర దినోత్సవం వచ్చినా అంటే రిపబ్లిక్ డే వచ్చినా కూడా మనం ఎన్నో చక్కని దేశభక్తి గేయాలను పాడుకుంటూ ఉంటాం జెండా మీద పాటలు పాడుతూ ఉంటాం అవునా కదండి అలాంటి పాటలన్నీ పాడుతూ ఉంటాం కదా ఆ పతాకం జాతీయ ఆత్మాభిమానానికి జాతీయ ఆత్మాభిమానానికి దేశ సార్వభౌమాధికారానికి చిహ్నము అయితే ఆ జెండా దేనికి గుర్తు అంటే జాతి యొక్క ఆత్మాభిమానము మన జాతీయులు ఎవరో జాతీయులు అంటే మనమందరము ఒకే జాతి వాళ్ళము ఎన్ని మతాలు ఉండనివ్వండి ఎన్ని కులాలు ఉండనివ్వండి మనమందరం ఎవరండి భారతీయులము ఒక జాతి బిడ్డలం మనం ఆ జాతికి జాతీయ అభిమానానికి చిహ్నమైనటువంటిదే ఈ జాతీయ జెండా మన దేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా ఈ జెండాను మనము చెప్పుకుంటాం ఆకాశ వీధిలో జెండా రెపరెపలాడుతూ ఉంటే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది ఒకనొకప్పుడు మనం చెప్పుకున్నామని ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన కాలంలో మనం సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం డైరెక్ట్ గా మనం చూడలేదు స్వతంత్ర సమర యుద్ధాన్ని కదండి కానీ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము సినిమాల్లో చూపిస్తూ ఉంటాడు అసలు జాతీయ జెండా పట్టుకుంటేనే కొట్టేసే రోజులు చంపేసే రోజులు కదండి అలాంటి దుస్థితి నుంచి చక్కగా వినువీధుల్లో ఎగరవేసుకునే స్థితికి మనము స్వతంత్రాన్ని సంపాదించుకుని ఉన్నాం కదా అయితే అలాంటి జెండాని మన భారతీయులు చూడగానే ఏం కలుగుతుందండి మనలో దేశభక్తి భావన కలగాలి కలిగితేనే అప్పుడు మనం భారతీయులు అంతేగాని అది ఏదో జెండాలే ఇప్పుడు కొంతమంది కొన్ని జెండాలు ఏం చేస్తున్నారు ఒక అమెరికన్ జెండా చూశానండి జోల్డ్ మీద వేశారు ఏమండి వాళ్ళకి ఆ జెండా అంటే గౌరవం మన జెండా అంటే మనకి గౌరవం మనం ఆ పని అలా చేయొచ్చండి ఒక దేవుడి ఫోటోలు అలా వేయగలమా లేదు కదా అంతే గౌరవాన్ని మన జాతీయ జెండాకి కూడా మనము ఇవ్వాలి ఆ
అప్పుడే మనకు దేశభక్తి మీద దేశం మీద అభిమానం ఉన్నట్టు దేశభక్తితో మనము ఉన్నట్టు కదండి. ఇంకా చూడండి ఎందరో వీరుల త్యాగానికి జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఆ జెండాను చూడగానే దేశభక్తితో పాటు ఎందరో వీరుల త్యాగం కూడా మనకి జ్ఞప్తికి వస్తుంది, గుర్తుకు వస్తూ ఉంటుంది. అంతటి మహనీయత కలిగిన మన జాతీయ పతాక రూపశిల్పి ఎవరు అంటే అంత గొప్పతనం కలిగినటువంటి ఖ్యాతి కలిగినటువంటి ఆ జెండాను రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పింగళి వెంకయ్య గారు. ఎప్పుడైనా ఆయన గురించి మనం మాట్లాడుకున్నామా అంటే లేదు టీచర్ గారు అంటాం మనం. కానీ మరి దేశభక్తి గేయాన్ని రచించినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడమే కాదు ఆ జాతీయ జెండాను రూపొందించినటువంటి వ్యక్తుల గురించి కూడా మనము తెలుసుకోవాలి కదా. అందుకనే ఆ వ్యక్తి గురించి ఇప్పుడు ఒకసారి మనము చూద్దాం. జెండా వెంకయ్యగా ప్రసిద్ధుడైనటువంటి పింగళి వెంకయ్య, జెండా వెంకయ్య అని పిలుస్తారటండి ఈయన్ని. పింగళి వెంకయ్య అసలు పేరు, కానీ ఈయన ఏమని పిలుస్తారండి, జెండా వెంకయ్యగా పిలుచుకుంటారు. ఎందుకంటే మన జాతీయ జెండాను రూపొందించినటువంటి వ్యక్తి కాబట్టి. ఈయన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2వ తేదీన జన్మించారట. పింగళి వెంకయ్య ఎప్పుడు జన్మించారంటే మనం ఒక దేశభక్తి గేయాన్ని చదువుకున్నప్పుడు ఆ కవిని గురించి మనం తెలుసుకుంటున్నాము కదండి. అదే విధముగా ఇక్కడ కూడా మన జాతీయ జెండాని రూపొందించినటువంటి వ్యక్తిని గురించి కూడా మనము తెలుసుకోవాలి కదా. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఆయన యొక్క చరిత్ర అంతా తెలుసుకోవాలి కదండి. ఆ విధంగానే చెప్తున్నాడండి. ఏమనంటే 1878 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రులో జన్మించారట. ఎక్కడండి, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి బట్ల పెనుమర్రులో జన్మించారట. వీరు హై స్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత దేశభక్తితో 19 ఏళ్ల వయసులోనే సైన్యంలో చేరారట. హై స్కూల్ చదువు పూర్తయిపోగానే దేశం మీద అభిమానంతో దేశం మీద భక్తితో 19 ఏళ్ల వయసులోనే మనమైతే ఏం చేస్తామండి, 19 ఏళ్ల వయసు రాగానే మనం ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్ చదవాలా, అది చదవాలి, ఇవన్నీ ఎందుకు, మన కోసం మనం చదువుతూ ఉన్నటువంటి చదువులు. కానీ ఈయన ఏం చేశారండి, 19 ఏళ్ల వయసు రాగానే దేశం మీద భక్తితో సైన్యంలో జాయిన్ అవ్వడం జరిగిందట. మన దేశానికి స్వాతంత్రం కోసం ఉద్యమ జ్వాలలు ఎగిసి పడుతున్న తరుణం అది. మన దేశానికి అప్పట్లో స్వతంత్రం ఉందా, లేదు కదా. అయితే అలాంటి ఉద్యమం చెలరేగుతున్నటువంటి రోజులట ఆ రోజులు, ఆయన జాయిన్ అయిన సైన్యంలో జాయిన్ అయినటువంటి రోజులు. గాంధీ గారితో వీరి పరిచయం స్వతంత్ర ఉద్యమానికి బాట పట్టించింది. అయితే అప్పట్లోనే గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ గాంధీ గారితో పరిచయం ఎప్పుడైతే ఏర్పడిందో ఈయన కూడా అక్కడ సైన్యంలో ఉంటూనే స్వతంత్రోద్యమంలో పాల్గొనడం కూడా జరిగిందట. 1906 కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు పింగళి వెంకయ్య హాజరయ్యారు కూడా. 1906 19 ఏళ్ళకే వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదండి. తర్వాత మళ్ళీ గాంధీ గారితో పరిచయం ఏర్పడింది. తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఆ ఉద్యమంలో పాల్గొనడం జరగడంతోనే దానిలో భాగంగానే 1906 కలకత్తాలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభలు జరిగాయండి. ఈ సభలకి ఈ పింగళి వెంకయ్య గారు కూడా హాజరవడం జరిగింది. అక్కడ బ్రిటిష్ జెండా ఎగరవేయడం వీరికి నచ్చలేదు. అక్కడ బ్రిటిష్ వారి జెండా ఎగరవేశారట. ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారే మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి. కానీ అది ఈయనకి, ఎవరికి, పింగళి వెంకయ్య గారికి అస్సలు నచ్చనే లేదట. బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలిపే వారి జెండా మనకు జాతీయ పతాకం ఎలా అవుతుందన్న ప్రశ్న వెంకయ్య గారికి తలెత్తింది. మనకు అప్పటికి జెండాయే లేదు. అయితే మరి బ్రిటిష్ వారి సార్వభౌమాధికారం తెలియజేస్తుంది, బ్రిటిష్ వారి అధికారాన్ని అది తెలియజేస్తుంది. ఆ జెండా ఎక్కడ ఎగరేయడం ఏంటి, మనకు మన స్వతంత్రం కోసం పోరాడుతున్నాం కాబట్టి మనకంటూ ఒక జెండా ఉండాలనే ఆలోచన ఆయనలో మెదిలింది. జాతీయ జెండా రూపకల్పనకు వెంకయ్య గారిని పురిగొల్పింది. అప్పుడే ఆలోచన వచ్చిందట, నేను ఒక జాతీయ జెండాని తయారు చేయకూడదా, మన భారతదేశానికంటూ ఒక జాతీయ జెండా ఉండాలి కదా అన్న ఆలోచన ఆ క్షణంలో ఆయనకి మొదలైంది. ఆశ పుట్టించింది, ఇంకా పురిగొల్పింది అంటే. 1906 ఆయన కలకత్తాలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభలకు వెళ్ళాడు. అప్పుడు ఆలోచన వచ్చింది,
కానీ 1921వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు. అతనికి ఆలోచన వచ్చింది పింగళి వెంకయ్యకి. ఇప్పుడు 1906లో 1921లో మళ్ళీ విజయవాడలో ఏం జరిగిందండి? భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు, అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయట. అక్కడికి వచ్చినటువంటి గాంధీ గారు మళ్ళీ ఏమన్నారంటే, మనకంటూ ఒక జాతీయ పతాకం కావాలి పింగళి వెంకయ్య, ఆ పని నీకు అప్పగించుచున్నాను, కాబట్టి నువ్వు అది చిత్రించి నాకు ఇవ్వగలవా అని అడిగారట. 3 గంటల వ్యవధిలో జెండాను రూపొందించి ఇచ్చారు. ఓన్లీ 3 అవర్స్. కానీ ఎప్పటి నుంచి ఉందండి అది సాధన? 1906 సంవత్సరంలోనే మొదలైంది మెదడులో. అది ఆలోచన 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 అలాగే ఉంది. 1921లో జాతీయ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎప్పుడైతే గాంధీ గారు అడిగారో వెంటనే 3 గంటల వ్యవధిలోనే ఏమంటున్నారండి, 3 గంటల వ్యవధిలోనే జెండాను రూపొందించి ఇచ్చేశారంట. ఎందుకంటే ఆతురతతో ఉన్నారు, ఆ చెయ్యి ఆ పని చెయ్యాలన్న ఆంగ్జైటీతో ఉన్నారు. వెంటనే 3 గంటల్లోనే దాన్ని రూపొందించి ఇచ్చారట. జెండాలో కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక కాగా, తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నంగాగా, ఆకుపచ్చ రంగు సమృద్ధికి, నమ్మకానికి గుర్తుగా వీరు త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. మనం ఇందాకే చెప్పుకున్నామండి, ఏమని చెప్పుకున్నాం, 3 రంగుల జెండా అని చెప్పుకున్నాము. మొదటిది కాషాయ రంగు, కాషాయము. 2వది తెలుపు రంగు. 3వది ఆకుపచ్చ రంగు అని చెప్పుకున్నాం కదండి. అయితే ఈ 3 దేనికి చిహ్నాలు అంటే, కాషాయం దేనికి చిహ్నం అని చెప్తున్నాడండి చూడండి, దేశ త్యాగానికి దేశభక్తికి గుర్తట, త్యాగానికి దేశభక్తికి గుర్తు. మరి తెలుపు చూడండి, శాంతికి సత్యానికి చిహ్నము. భారతదేశం అనగానే ఏం గుర్తొస్తుంది, శాంతి సత్యమే కనిపిస్తూ ఉంటుంది, దానికి గుర్తే మన తెలుపు రంగు. ఇక ఆకుపచ్చ రంగు సమృద్ధికి, ఇంకా నమ్మకానికి గుర్తండి. అవునండి, ఇంత సమృద్ధి లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన మన వస్తువులన్నీ తీసుకుపోయారండి, మన సంపదనంత దోసుకుపోయారు. అందుకే సమృద్ధికి సత్యానికి చిహ్నమే మన ఆకుపచ్చ రంగు, నమ్మకానికి చిహ్నము మన ఆకుపచ్చ రంగు. ఆ విధంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకం మధ్యలో మొదట రాట్నం ఉండేది. ఇప్పుడు మనకి ఇక్కడ చక్రం ఉంది కదండి, అశోక చక్రం ఉంటుంది కదండి, మొదట ఏముండేది అంటే రాట్నం ఉండేది. ఇట్లా రాట్నం తెలుసు కదండి, అంటే ఈ రాట్నం ఎందుకు పెట్టారు అంటే, అప్పట్లో గాంధీ గారు నూలు వడికేవారు రాట్నం మీద కదండి, అంటే స్వదేశీయులందరూ కూడా నూలు వస్త్రాలు ధరించాలి అనే ఉద్దేశం. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించుతున్నారు కాబట్టి వాళ్ళు తెచ్చే సిల్క్ వస్త్రాలు కాకుండా మన భారతదేశంలో మనం నేసుకున్నటువంటి నేత వస్త్రాలు ధరించాలనే ఉద్దేశంతో సహాయ నిరాకరణోద్యమం చేస్తూ నూలు వస్త్రాలను ధరించాలనే స్లోగన్ పెట్టి అప్పుడు రాట్నం పడికేవారు. ఆ రాట్నం ఉండేది ఫస్ట్లో, అర్థమవుతుందండి, ఫస్ట్లోనే అశోక చక్రము లేదు, మొదటి రాట్నం ఉండేది. అయితే మొదటి రాట్నం ఉండేది, తర్వాత దాని స్థానంలో అశోక ధర్మ చక్రము చేర్చారనమాట. అశోకుని యొక్క ధర్మచక్రాన్ని చేర్చారనమాట. 24 గోడలతో ఉన్నటువంటి నీలిరంగు చక్రాన్ని చేర్చడం జరిగింది. అయితే భారతీయులందరికీ ఉద్యమ స్ఫూర్తిని కలిగించి స్వతంత్రోద్యమం కొరకు ఏకతాటిపై తేగలిగింది మన జెండాయే. అయితే అప్పటి వరకు బ్రిటిష్ వారి జెండానే మన జెండా కింద భావించినటువంటి మనకి ఎప్పుడైతే మనకు ఒక జెండా ఏర్పడిందో, ఇక వెంటనే అందరికీ కూడా స్వతంత్రం మీద స్వతంత్రం సంపాదించాలి, మనకందరికీ ఒక జెండా ఏర్పడింది, దానిని మనం నిలబెట్టుకోవాలన్న స్ఫూర్తి రావడంతో అందరినీ భారతీయులందరినీ ఒక తాటి మీద అంటే ఒక మాట మీద నిలబడగలిగే శక్తిని సంపాదించి పెట్టింది మన జాతీయ జెండా. ఎన్ని గేయాలు వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఉద్యమ స్ఫూర్తి ఏ విధంగా ఉన్నా, ఎప్పుడైతే జెండాను రూపొందించారో మనకి స్వతంత్రం వచ్చింది, మన స్వతంత్రం సంపాదించాలి ఖచ్చితంగా అన్న ఒక ఆలోచన ప్రతి ఒక్కరి మనసులోనూ ఏర్పడింది. మన జాతీయ జెండా రూపకర్త మన ఆంధ్రుడవ్వడం మనకు గర్వకారణము. భారతీయులందరూ
పాట పడ్డారు కదండి, అందులోను మన ఆంధ్రుడు అయినటువంటి పింగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లాలోనే కదండి మరి పుట్టారు. ఆయన రూపొందించడం మనందరికీ కూడా గర్వకారణంగా మనము చెప్పుకోవచ్చు. నిరారంభర జీవితము, నిస్వార్థ సేవా తత్పరత ధ్యేయంగా బ్రతికిన వీరు నిరారంభరంగా ఉండేవారట. ఎటువంటి ఆడంబరాలు ఉండేవి కదట, సైన్యంలో బ్రతికి వచ్చాను, స్వతంత్ర యుద్ధంలో బ్రతికాను అన్న ఇది లేదు. ఏ నగలు నట్ర అవన్నీ వేసుకునేవారు కాదు, చాలా నిరారంభరంగా ఉండేవారు. సేవా తత్పరతే, ఎప్పుడూ కూడా సేవా చేయడం అనే ధ్యానంలోనే ఉండేవారట. అలా ఆ విధంగా జీవించినటువంటి పింగళి వెంకయ్య గారు 4/7/1963లో మరణించడము జరిగింది. ఎప్పుడు పుట్టారండి? 1878లో జన్మించారు. ఎప్పుడు మరణించారండి? 1963లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మరణించడము జరిగింది. వారు మన మధ్య లేకపోయినా వారు రూపొందించిన జాతీయ పతాకము నిజమే కదండి. ఇప్పటికే ఆ జాతీయ పతాకాన్ని ఉపయోగిస్తున్నామా, వేరే ఏదైనా కొత్త తెచ్చుకున్నామండి? లేదు, ఇప్పటికీ చిరస్థాయిగా మరి పేరు నిలిచిపోయిందైంది. అవునా కదా, జాతీయ మన భారతీయులందరూ జాతీయ పతాకం ఉన్నంత కాలము పింగళి వెంకయ్య గారి గురించి ధ్యానించుకుంటూనే మనము ఉంటాము. అదేనండి కీర్తి అంటే. కీర్తి అంటే శాశ్వతమైన పేరు అని చెప్పుకుంటా ఉంటా కదండి, అదే శాశ్వతమైన పేరు అంటే కదండి. అయితే 1963వ సంవత్సరంలో మరణించినా కూడా, వారు మన మధ్యే లేకపోయినా కూడా వారు రూపొందించిన జాతీయ పతాకం ప్రతి భారతీయుని గుండె ఉప్పెంగేలా, జాతి సగర్వంగా తల ఎత్తుకునేలా ఆచంద్రతారకం రెపరెపలాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆచంద్రతారకం అంటే ఎప్పటికీ రెపరెపలాడుతూనే ఉంటుంది. నిజంగానే మనమందరము చూడండి, ఆ జెండా పైకి ఎగిరి అలా మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నప్పుడు చూడండి, అలా వెళుతూ ఉంటుంది అని అంక అలా చూస్తూ ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటుందండి, అది అలా రెపరెపలాడుతూ ఉంటే మనకి ఒక దేశభక్తి అలా ఉప్పొంగుతూ ఉంటుంది. దాన్ని చూడగానే వెంటనే సెల్యూట్ చేస్తాం. మనం తల ఎత్తుకునేలా చేసింది మన జాతీయ జెండా. అవునా కదండి, స్వతంత్రం సంపాదించిన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళ జెండా కిందకు పడి మన జెండా పైకి వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అన్నాళ్ళు పడినటువంటి కష్టము, అన్నాళ్ళు పడినటువంటి బాధలు ఒక్కసారిగా చెరిగిపోయాయి. అవునా కదా, ఒక్కసారిగా చెరిగిపోయి ఎంత ఆనందం వచ్చి ఉంటుందో. ఎత్తండి ఎత్తరే ఆకాశం నిండా, ఎత్తండి ఎత్తరే ఆకాశం నిండా, ఎత్తువాయి ఎత్తి ఎత్తు అని అంటూ ఉంటాడు ఒక కవి. అంటే ఎంత ఆనందంతో కేలూపుతు తలలూపుతు గాలిదారలంట, మన జెండా మనదే వీరుల నెత్తురు పంట. అవునండి, ఎంతోమంది త్యాగధనులు వాళ్ళ యొక్క ప్రాణాలను సైతము వదిలేసి మన కోసం సంపాదించినటువంటి, అంటే జెండాని కాదు స్వతంత్రం సంపాదించారు. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో అప్పటి నుంచి మనం జాతీయ జెండాను చక్కగా ఎగరవేసుకునే మనకి ఒక ధైర్యము మనకి ఏర్పడింది. ఆ జెండాను రూపొందించిన వ్యక్తిగా మనను ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవలసినటువంటి వ్యక్తి ఎవరంటే పింగళి వెంకయ్య. లాస్ట్ టైం చెప్పుకున్నామండి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రదేశం కోసం పోరాడారు. ఈయన భారతదేశం కోసం పోరాడి భారతీయులందరూ సగర్వంగా చెప్పుకునే జెండాని రూపొందించడం జరిగింది. ఇది మన మహనీయులలో ఉన్నటువంటి 2వ వ్యక్తి అయినటువంటి పింగళి వెంకయ్య. ఎవరండి? జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గురించి అండి. సరే పిల్లలు, అందరూ చక్కగా చదువుతున్నారు కదమ్మా, స్కూల్ కూడా ఓపెన్ అయింది, అందరూ కూడా స్కూల్స్ కూడా రండి. సరేనా, అక్కడ మరలా మిమ్మల్ని కలుస్తాను, ఉంటాను.